హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోహిణి ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాల్టి స్పెషల్ రెసిపీ రాయలసీమ పులావ్ రాయలసీమ అంటేనే కారం మసాలా వీటికి ఫేమస్ కదండి అలా మంచి స్పైసీ మసాలాతో టేస్టీగా ఉండే పులావ్ రెసిపీని ఈరోజు నేను చూపిస్తాను ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం ముందుగా నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే ఒక కప్పు నిండా కొత్తిమీరని ఇలా కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోండి ఈ రెసిపీకి మెయిన్గా కొత్తిమీర కావాలండి కొత్తిమీర వేస్తేనే దీన్ని రాయలసీమ పులావ్ అని అంటారు ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర ఈ మూడుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని అడుగుమందంగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను అందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత హోల్ గరం మసాలా బిర్యానీకి మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోండి ఇక్కడ నేను చెక్క లవంగా ఇలాచి కొద్దిగా షాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు మేస్ ఒక స్టార్ అనైస్ మూడు బిర్యానీ ఆకులు ఇవన్నిటిని కాసేపు ఫ్రై చేసుకుని అవి కాస్త వేగాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోండి ఈ బిర్యానీకి ఉల్లిపాయలు కూడా కాస్త ఎక్కువగానే పడతాయండి వీటన్నిటిని ఇలా ఆయిల్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారుగా ఉల్లిపాయలు పూర్తిగా వేగాక ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కొత్తిమీర పేస్ట్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా ఒక మూడు లేక నాలుగు పచ్చిమిరకాయలు మధ్యలో కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇలా వీటన్నిటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసి వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇదంతా కాస్త ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఈ టొమాటోలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టొమాటోలు పూర్తిగా మెత్తగా అయిన తర్వాత ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కొద్దిగా గరం మసాలా ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి అందుకే నేను చాలా కొద్దిగా వేసుకుంటున్నాను వీటన్నిటినీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ కారం అంతా పూర్తిగా వేగిపోతుందండి ఇప్పుడు నేను ముందుగానే రెండు గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు నీళ్లు పోసుకోవాలండి ఇలా రెండు గ్లాసులకి మూడు గ్లాసుల నీళ్లు వేసుకున్నాను ఒకవేళ మీరు సోనా మసూరి రైస్ చేస్తున్నట్లయితే ఒకటికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి బియ్యం ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ రసంని పిండుకోవాలి ఇలా ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి రైస్ ఉడికించుకోండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఎక్కువ సార్లు కలిపెట్టారంటే రైస్ విరిగిపోతుంది ఇలా నీళ్ళన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని కవర్ చేసుకొని ఆవిరంతా పోకుండా ఇలా పెట్టుకోండి ఒకవేళ మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకపోతే మూత పెట్టేసి పైన ఏదైనా బరువు పెట్టుకోండి ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని ఐదు నిమిషాలు అలాగే ఉన్నాయండి వెంటనే కలుపుకోకుండా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా రైస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుందండి చూసారుగా రైస్ మెత్తగా అవ్వకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి రాయలసీమ పులావ్ రెడీ అయిపోయింది ఇక దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత వెజ్ కానీ నాన్ వెజ్ కర్రీస్ ఏ దాంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రాయలసీమ పులావ్ తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్